సో ఈ ఈ సినిమాకి అసలు ముందు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇంత ముందు కూడా చెప్పాను, కానీ ఈ సందర్భంగా జస్ట్ వాంట్ టు క్లారిఫై మోర్. ఒక పర్టిక్యులర్ టైంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక యూనిక్ సిచ్యువేషన్, రెండు రాష్ట్రాలు విడిపోవటం వలన విజయవాడ ఒక కేంద్రంగా వచ్చినప్పుడు అది మన అందరికీ ఐడెంటిఫై అయిన ఒక కమ్యూనిటీ చోటకి వేరే వాళ్ళు వచ్చారు అంటే ఉన్న ఒక ఎలక్షన్ రిజల్ట్ ప్రకారం అనే దాంట్లో ఒక చిన్న ఒక సటారికల్ కామెంట్తో, సటారికల్ ఎక్స్ప్రెషన్తో ఒక సినిమా తీయాలనిపించి నేను ఆ కమ్మరాజ్యంలో కడపడి టైటిల్ పెట్టడం జరిగింది. కానీ టైటిల్లో కానీ ఎక్కడా కూడా ఒక కమ్యూనిటీ తక్కువ, ఒక కమ్యూనిటీ ఎక్కువ, లేకపోతే వేళ్ళ కన్నా వేళ్ళకే వాళ్ళకి ఒక ఏమంటే ద్వేషాలు రావాలి అనే ఇండికేషన్ ఎక్కడ నేను పెట్టలేదు. అది కేవలం డిస్క్రిప్షన్, ఇక్కడ అక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చారు అన్నంతవరకే ఉంది. కాకపోతే వేరే వాళ్ళకు కొంతమంది దాన్ని ఇన్ఫర్ చేసి దీంట్లో అనవసరంగా ప్రేరేపించినట్టు ఉంటుందా అని ఇందాక నటికుమార్ గారు చెప్పినట్టు మాకు వచ్చిన రిక్వెస్ట్ కానీ కన్సిడరేషన్ కానీ అలాంటిది ఉండకపోతే బెటర్ అనే దాంతో వాళ్ళని గౌరవించి ఈ టైటిల్ ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఆయన ఎలాగో కుమార్ గారు వివరించారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెల్కమ్ టు ఆస్క్ మీ. అంటే ఇప్పుడు పాయింట్ అండి, ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్లో ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ ఇచ్చారు, 7 డేస్ లోపల చూడమని. అది రేపు చూస్తారా ఎల్లుండి చూస్తారా అనేది ఆ క్లారిటీ వచ్చినప్పుడే ఒక క్లారిటీ మాకు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. అంటే ఇంకేమన్నా మార్చేది, మనకు కోర్టు ఆర్డర్ ప్రకారం అది ఒకటే అండి. అంటే ఈవెన్ గవర్నమెంట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసింది కూడా అదే. మిగతాది ఏదైనా ఉంటే ఒకవేళ మారడానికి అది కేవలం అది సెన్సార్ ఎగ్జామినింగ్ కమిటీ చూసిన తర్వాతే తెలుస్తుంది. మార్పు ఉండడానికి ఏం లేదండి, ఎందుకంటే సినిమాలో ఎక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టు కాస్ట్ని ఎక్కువ తక్కువ చేయడం కానీ వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని ద్వేషాలు ప్రేరేపించడం అనేది సబ్జెక్ట్ మ్యాటర్ లేదు. సో ఆ విధానంలో మన అందరూ ఆలోచిస్తున్నట్టు, అందరూ డిస్కస్ చేస్తున్నట్టు మార్పులు ఉండడానికి ఆస్కారం లేదనేది నా ఒపీనియన్. అంటే అది ఇంకా సౌండ్ ట్రాక్ మార్చలేదండి. ఇప్పుడు టైటిల్ అనేది మేము ఎక్సెప్ట్ చేసాం, సౌండ్ ట్రాక్లో మేము ఫైనల్గా రిలీజ్ చేసే అవుట్పుట్లో అది ఉండదు. అది నేను జోక్ అని ఎప్పుడు నేను జోక్ చేస్తూ ఉంటాను, నేను ఎప్పుడన్నా సీరియస్గా చెప్పాను ఏమైనా. సరే, కే పాల్ అనే వ్యక్తి ఆయనే సీరియస్గా తీసుకోవడం, ఇంక దేన్ని సీరియస్గా తీసుకుంటాడు. ఇప్పుడు కే పాల్ మీకు ఎలక్షన్ ముందు చూస్తే మొత్తం టీవీల్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని తిట్టడమే, ప్రతి ఒక్కరిని అవమానించడమే, తను వెళ్ళి తన మీద ఏదో తనని నిజం కించపరుస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఉన్న అంటే లా ఉన్నారు అనేది పాయింట్ మీరే చెప్పారు, నేను చెప్పాల్సింది మీరే చెప్పారు. లా ఉన్నారు కానీ వాళ్ళు కాదు అనేది నేను అంటున్నాను. అర్థమవుతుందో ఉంది కాదండి. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు యాక్చువల్గా మీరు అది చూస్తుంటే ఒకవేళ ఫస్ట్ పాఠం ఉంది దండం సలాం అనేది, ఈ సినిమా చాలా క్లియర్గా ఒక సెటైర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో 100 వీడియోలు ఉంటాయి ట్రోల్ చేస్తూ ఉంటారు పాలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ని కానీ. ఈ సినిమా ఏంటంటే ట్రోల్కి ఎక్స్టెన్షన్ బేసిక్గా. అంటే అప్పుడు ఏంటి, ఒక పొలిటికల్ కామెంట్ సెటైర్కి కామెడీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్ అనేది ఒక జరుగుతున్న పరిస్థితి మీద ఒక స్ట్రాంగ్ పొలిటికల్గా కానీ ఒక సోషల్గా కానీ ఒక కామెంట్ అనేది ఒక ఒక హాస్య రూపంలో చెప్పడం అనేది దీని మెయిన్ ఇంటెన్షన్. అప్పుడు అది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలు మీరు చూశారు, ఒక సీఎం గారు లేకపోతే ఒక అపోజిషన్ వాళ్ళు లేకపోతే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఒకళ్ళు, అది పబ్లిక్ టెలికాస్ట్ టీవీలో అవుతుంది. సినిమా అనేది అట్లీస్ట్ ఇంకా మీకు ఒక క్యాప్టివ్ ఆడియన్సు టికెట్ కొనుక్కుని వచ్చి చూస్తారు. లైవ్లో మీరు అన్ని చూస్తున్నప్పుడు అదే నేను సినిమాలో చూపిస్తున్నప్పుడు ఎలాగది ఇంకా శక్తివంతం అవుతుంది. అండ్ ఒరిజినల్ పీపుల్ ఇక్కడ అట్లీస్ట్ యాక్టర్స్ చేస్తున్నారు అది. అంటే అది ఇప్పుడు అదే పాయింట్ అండి. అంటే మేము ఇప్పుడు ఇందాక కుమార్ గారు చెప్పినట్టు
కంప్లీట్గా రూల్ ప్రకారం ఏదేదైతే మీకు సినిమాటోగ్రఫీ యాక్ట్లో సెన్సార్ ట్రాక్ రాసి పెట్టినట్టు చేస్తే నాకు తెలిసి ఏ సినిమా రిలీజ్ అవ్వదు, ఏది అవ్వదు. యూనో అన్ని రూల్ ప్రకారం చేయాలంటే, కానీ ఒక్కదానికే మొత్తం రూల్ బుక్ అన్ని తీసి చేసేవాడు ఆయన ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలి, అది సపరేట్ విషయం. కాకపోతే ఆబ్వియస్లీ మేము మొత్తం రిలీజ్కి ప్లాన్ చేసింది కరెక్టే, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగటం వలన ఈ డీలే జరిగింది.